చంద్రబాబు పవన్ కి అగ్ని పరీక్ష. విశాఖ ఉక్కుని కాపాడుకోవాలన్న డిమాండ్తో విశాఖలో కార్మిక సంఘాలు చేపట్టిన రాస్తారోకో విజయవంతమైంది. ఒక దశలో ఉద్రిక్తంగా సాగింది. విశాఖ ఉక్కుని ఏమి చేయాలనుకుంటున్నారు అని ఏపీ ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని ఉక్కు కార్మిక సంఘాల నేతలు ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పయనించాలంటే వర్కింగ్ క్యాపిటల్ కింద 10,000 కోట్ల రూపాయలను తక్షణం కేటాయించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పనితీరు మెరుగుపడేలా వెంటనే 5,000 మంది ఉద్యోగులను నియమించాలని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆదుకోవడానికి యాక్షన్ ప్లాన్ ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం పెట్టుబడిగా పెట్టింది కేవలం 9,000 కోట్ల రూపాయలు. అయితే స్టీల్ ప్లాంట్ పన్నుల ద్వారా కేంద్రానికి ఇచ్చింది 58,000 కోట్ల రూపాయలని గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ ఈ విషయంలో చొరవ చూపాలని కోరుతున్నారు. ఉత్తరాంధ్రకు బాబు వరాలు ఇస్తారా? ఉత్తరాంధ్ర వరదల్లో చిక్కుకుంది. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు ఇటీవల భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు 3-4 రోజుల పాటు జోరెత్తించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. వరద సృష్టించిన బీభత్సానికి సంబంధించి వివరాలు సేకరిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన మీద అంతా ఆశలు పెట్టుకున్నారు. వివరాలతో పాటు వరాలు కూడా బాబు ప్రకటిస్తారా అన్నది అందరిలోనూ కనిపిస్తున్న ఆశ. ఊహకందని నష్టమే సంభవించింది అని అంటున్నారు. వరద సాయం చేసి ఆదుకోవాలన్నదే జనం కోరిక. బాబు పర్యటన నేపథ్యంలో ఆయన ఏ విధంగా స్పందిస్తారు, ఏ ప్రకటనలు చేస్తారు అన్నది చూడాలి. నేడు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బృందాల రాక. తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ రేపు కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సారథ్యంలో 2 బృందాలు ఆంధ్రాకి రానున్నాయి. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని బృందం తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనుంది. నందిగం సురేష్ ను కలవనున్న జగన్. ఇవాళ జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు సబ్ జైలుకు వెళ్లి మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఎస్వీఎన్ కాలనీలో ఇటీవల టీడీపీ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇదా సాంబిరెడ్డిని పరామర్శించనున్నారు. కాళ్లు పట్టించుకున్నా స్పందించని జనసేన అధిష్టానం. కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. మచిలీపట్నంలో జనసేన నాయకుడు ఎర్రంశెట్టి నానితో టీడీపీ నాయకుడు శంకు శ్రీను కాళ్లు పట్టించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అయినప్పటికీ జనసేన అధిష్టానానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. సొంత పార్టీ నాయకుడితో అవమానకర రీతిలో కాళ్లు పట్టించుకుంటే అది తమ పార్టీకి చిన్నతనంగా జనసేన అధిష్టానం భావించకపోవడం శ్రేణుల్లో అంతర్మధనం మొదలైంది.